డియర్ స్టూడెంట్స్ ఐఐటిజేఈ ఎంసెట్ ఎన్డీఏ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా మనం లిమిట్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం సో లిమిట్స్ పైన టూ వీడియోస్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో అందులో ఉన్న ట్రిక్స్ని నేర్చుకోండి ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే నేర్చుకొని ఈ వీడియో చూడండి ఓకేనా సో ఇంత వాల్యుబుల్ కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనా రైట్ సో ఈ వీడియోలో మనం ఇంకా కొన్ని ట్రిక్స్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ వాటిపైన ఇవన్నీ ఇప్పుడు మీరు కనుక ఇవన్నీ నేర్చుకున్నట్లయితే వితిన్ సెకండ్స్ విత్ ఇన్ సెకండ్స్లో చేయగలుగుతారు సో వీటన్నింటికి బాస్ కూడా ఒకరు ఉన్నారని చెప్పాను కదా ఎవరు మనకి లాపిటల్ అనే మ్యాథమెటిషియన్ ఇచ్చిన రూల్ ఉంది కదా ఎల్హెచ్ రూల్తో చాలా ప్రాబ్లమ్స్ని ఇట్నే చేయొచ్చండి కానీ డిఫరెన్షియేషన్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి ఓకేనా రైట్ సో మనం చాలా ఐఐటీలో వచ్చిన ప్రాబ్లమ్స్లో కావచ్చు ఐఐటీ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రాబ్లమ్స్ కావచ్చు నెక్స్ట్ ఎంసెట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ కావచ్చు ఈజీగా ఎల్హెచ్ రూల్తోని చాలా క్షణాలలో చేసి పడేయచ్చు అనమాట అంత పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఆ డిఫరెన్షియేషన్ ఎల్ఎస్టి రూల్ని అప్లై చేయడము నెక్స్ట్ ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి క్షణాలలో ఆన్సర్ ఎట్లా చేయచ్చు అంటే మీరు ఇవి నేర్చుకోండి మీ టెక్స్ట్ బుక్లో కానీ ఇంకేమైనా అదర్ పేపర్స్ చూడండి చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ఓకే ఫార్ములాస్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ ఓకే రైట్ సో సాల్వ్ చేసుకోబోయే ముందు ఇక్కడ మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే సో ఫస్ట్ మనం ప్రీవియస్ వీడియోలో లా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ సంబంధించి నేర్చుకున్నాం కదా లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో ఏ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి లాగ్ ఏ కదా రైట్స్ సో అది నేర్చుకున్నాం ఈ పొవర్ ఎక్స్ మైనస్ వన్ ఉంటే ఇక్కడ లాగ్ ఈ ఈ అవుతుంది అది వన్ అయిపోతుంది ఒకవేళ ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంటే సో అవి కొన్ని వాటిపైన ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిమిట్ కింద ఏది దేనికి అప్రోచ్ అవుతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇక్కడ ఆల్రెడీ ఫార్ములాస్ రాసేసాను ఇందులో ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను వాటిని మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి తర్వాత దీన్ని స్క్రీన్షాట్ తీసుకొని నోట్ చేసుకోవచ్చు ఓకేనా రైట్ సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో లాగరిథమ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఇక్కడ బేస్ ఈ ఉన్నప్పుడు ఆన్సర్ ఏంటండి వన్ ఓకే ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మంచిది గుర్తుపెట్టుకోకపోతే డైరెక్ట్ చెప్పాను కదా ఎల్హెచ్ రూల్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో లాగ్ దట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ జీరో బై జీరో రైట్ ఎక్స్ జీరో పెడితే ఏమవుతుంది వన్ ప్లస్ జీరో వన్ లాగ్ వన్ వాల్యూ ఈజ్ జీరో అండ్ జీ కింద జీరో సో దట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ జీరో బై జీరో ఫార్మ్ వీ కెన్ అప్లై లిహెచ్ రూల్ దట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ లాగ్ వన్ ప్లస్ ఎక్స్ ఈజ్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఇన్నర్ డెమ్ డెరివేటివ్ వన్ బై ఎక్స్ డెరివేటివ్ వన్ నవ్ సబ్స్టిట్యూట్ జీరో దట్ ఈజ్ వన్ బై వన్ ప్లస్ జీరో ఆన్సర్ ఈజ్ వన్ సింపుల్ గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా నో ప్రాబ్లమ్ ఓకే గుర్తుపెట్టు నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఫార్ములా గురించి డిస్కషన్ నడుస్తుంది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లా లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో ఉంది కదా అక్కడ ఏమున్నా కానీ ఎక్స్ స్క్వేర్ టెన్స్ టు జీరో లాగా ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ దాని ఆన్సర్ కూడా వన్ ఏ సో లిమిట్ సరే ఎక్స్ టెన్స్ టు జీరో లాగా ఆఫ్ వన్ ప్లస్ సైన్ఎక్స్ బై సైన్ ఎక్స్ దీని ఆన్సర్ కూడా వన్ ఓకే సో అంటే ఈ ఇక్కడ 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 సేమ్ ఉన్నాయి ఉన్నాయనుకోండి డైరెక్ట్గా దాని ఆన్సర్ వన్గా రాసేసేయండి ఓకే ఇది ఒక ఫార్ములా అలా కాకుండా ఇక్కడ ప్లేస్గా ప్లేస్లో మైనస్ కనుక ఉన్నట్లయితే దాని ఆన్సర్ మైనస్ వన్ జస్ట్ వన్ ప్లస్ ఎక్స్ ప్లేస్లో వన్ మైనస్ ఎక్స్ ఉంటే ఆన్సర్ ఏంటి వన్ మైనస్ వన్ ఇందాకట్లాగనే లాపిటల్స్ రూల్ అప్లై లాగ్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది వన్ బై వన్ మైనస్ ఎక్స్ నెక్స్ట్ ఇన్నర్టమ్ డెరివేటివ్ చేయడం మర్చిపోతుంది కదా వన్ డెరివేటివ్ జీరో మైనస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ వన్ బై ఎక్స్ డెరివేటివ్ వన్ జీరో అప్లై ఇస్తే మైనస్ వన్ వచ్చేస్తుంది ఓకే సో ఇవి బేస్ ఈ ఉంటే అలా కాకుండా బేస్ ఏ ఉంటే ఏమవుతుందంటే లాగ్ ఈ బేస్ఏ వస్తుంది లాగ్ ఈ ఏ ఓకే అది కూడా ఎలా చూడండి సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో దాన్ని ఎలా రాయచ్చు తెలుసా లాగ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ ఈ బై లాగ్ ఏ ఈ ఇంటూ ఎక్స్ మనం చెప్పాను కదా మీకు లాగ్ ఏ బేస్ బిని లాగ్ ఏ ఈ బై లాగ్ బి ఈగా రాసుకోవచ్చు రెండు బేస్ డిఫరెంట్గా ఉండేలా రాసుకోవచ్చు ఓకేనా సో లాగ్ వన్ ప్లస్ ఎక్స్ బేసి బై ఎక్స్ని లాగ్ వన్ ప్లస్ ఎక్స్ బేసి బై లాగ్ ఏ బేసిఈ ఈ బేసి బేసి తీసేస్తే లాగ్ వన్ ప్లస్ ఎక్స్ బేస్ ఏ వస్తుంది కింద ఆల్రెడీ ఎక్స్ ఉంది ఓకేనా నా వాట్ ఈస్ ద ఓకే దీనికి లాపిటల్ రూల్స్ అప్లై చేస్తే జీరో బై జీరో ఫార్మ్ వస్తు జీరో బై జీరో ఫార్మ్ ఉంది కాబట్టి లాపిటల్ రూల్ అప్లై చేస్తే పైన న్యూమరేటర్ డెరివేటివ్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ డినామినేటర్ ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ లాగ్ ఏ ఈ కాన్స్టెంట్ ఎక్స్ డెరివేటివ్ వన్ సో జీరో సబ్లైట్ చేస్తే వన్ బై లాగ్ ఏ ఈ వస్తుంది పైకి వస్తే లాగ్ ఈ బేస్ ఏ అవుతుంది ఓకే సో దిస్ ఆర్ ది త్రీ ఫార్ములాస్ రిలేటెడ్ టు లాగర్థమిక్ ఫంక్షన్స్ లిమిట్స్ ఆన్ లాగార్థమిక్ ఫంక్షన్స్ లిమిట్స్ ఆఫ్ లాగార్థమిక్ ఫంక్షన్స్ ఓకేనా రైట్ సో గుర్తుపెట్టుకుంటే ఎక్కువగా ఇది ఇది రిపీట్ అవుతూ ఉంటుంది మీకు ఫార్ములా గుర్తుపెట్టుకోకపోయినా కానీ ఎల్హెచ్లు కనుక మీ మైండ్లో ఉంటే ఎట్లాంటిదాన్ని అయినా చెప్పాను కదా ఎలాంటిదాన్ని అయినా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు ద కండిషన్ ఈజ్ దే ఆర్ ఆఫ్ ది ఫామ్ జీరో బై జీరో ఓకే సో లాగార్థమ్స్ కంప్లీటెడ్ రైట్ వాటిపైన ప్రాబ్లమ్స్ ఒకసారి చేద్దాం చూ చూసి చేసేద్దాం అన్నీ ఒకసారి రైట్ సో ఇంకా ఈ వీడియోలో మీకు ఇవి లాగర్థమిక్ నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ రిలేటెడ్ ఓకే ఇలాంటి ఫార్ములాస్ని మనం చాలా పర్ఫెక్ట్గా నేర్చుకొని నెక్స్ట్ ఈ లిమిట్స్పై ఉన్న డిఫరెంట్ వే వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రీవియస్ ఎంసెట్ ఐఐటిజేఈ ఆ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ లేదా అడిగిన క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం ఓకే రైట్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఆన్ ట్రిగ్నమెట్రీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ దీని ప్రూఫ్ మనకి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చారు కానీ దాన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడం వేలనే చెప్తున్నాను ఓకేనా మీకు ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను గుర్తుందా యాజ్ ఎక్స్ అప్రోచెస్ టు జీరోనా యాజ్ ఎక్స్ అప్రోచెస్ టు జీరో వన్ ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు వన్ ప్లస్ ఎన్ ఎక్స్ అని చెప్పాను కదా గుర్తుంది కదా సో గుర్తుపెట్టుకోండి అది ఓన్లీ వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్కే అలా అప్లై చేసుకోవాలి చాలా ప్రాబ్లమ్స్ చేసి ఉంటారు మీరు మనం ప్రాక్టీస్ చేశాము బట్ సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ లైక్ దిస్ ఫోర్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఫార్మాట్లో ఉంటాయి దాన్ని కూడా ఫోర్ ప్లస్ ఎన్ఎక్స్ అని రాసుకోవచ్చా నో 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 ఓకే డోంట్ ట్రైట్ లైక్ దాట్ ఏం చేయాలి అక్కడ ఒక ఫోర్ కామన్ తీయాలండి ఇందులో ఫోర్ కామన్ ఇస్తే ఫోర్ పవర్ ఎన్ అవుతుంది అప్పుడు లోపల వన్ ప్లస్ ఎక్స్ బై ఫోర్ ఫోర్ హోల్ పవర్ ఎన్ అవుతుంది గుర్తుపెట్టుకోండి వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని అప్లై చేయొచ్చు అలా అని ఫోర్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఉంటే ఫోర్ ప్లస్ ఎన్ ఎక్స్ అని రాయకూడదు అందులోకి వెళ్ళి ఫోర్ కామన్ తీయాలి ఫోర్ బయటకు వచ్చేసప్పుడు దాని తల మీద ఉన్న ఎన్నును కూడా పట్టుకొని బయటకు వస్తుంది ఫోర్ పవర్ ఎన్ ఇంటూ వన్ ప్లస్ ఇక్కడ లోపల ఫోర్ కామన్ తీస్తే వన్ ప్లస్ ఎక్స్ బై ఫోర్ పవర్ ఎన్ నౌ వీ కెన్ అప్లై ఫోర్ పవర్ ఎన్ ఇంటూ వన్ ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై ఫోర్ ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే వన్ ప్లస్ ఎక్స్ లో ఉంటే మాత్రమే అప్లై చేయొచ్చు అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ సెషన్స్లో మీకు అక్కడ కూడా చెప్తాను దాని గురించి ఓకేనా అది అబ్జర్వ్ చేసాం సో అదే విధంగా దీనికి ఏం చేద్దాం అంటే ఓకే సైన్ ఎక్స్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అబ్జర్వ్ చేయండి యాజ్ ఎక్స్ అప్రోచెస్ టూ జీరో సైన్ ఎక్స్ ఈజ్ అప్రో వన్ ప్లస్ ఎన్ఎక్స్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు వన్ ప్లస్ ఎన్ఎక్స్ అన్నగా వన్ ప్లస్ ఎక్స్ వాళ్ళు పోరాండి అదేవిధంగా అంటే ఎక్స్ జీరో దగ్గర మనకి సైన్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది సైన్ ఎక్స్ గ్రాఫ్ సైన్ ఎక్స్

జీరో పాయింట్ జీరో 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 వన్ కూడా దాదాపుగా ఎక్స్ వాల్యూకే ఈక్వల్గా ఉంటుంది దట్ ఈస్ ద లాజిక్ హియర్ అండ్ ఆల్సో టెన్ ఎక్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎక్స్ అండ్ సైన్ యూనివర్స్ ఎక్స్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎక్స్ టాన్ యూనివర్స్ ఎక్స్ ఈజ్ ఆల్సో అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎక్స్ సో దిస్ ఈజ్ ద లాజిక్ ఓకే నౌ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ కదా సో ఇది జీరో బై జీరో ఫామ్ ఉంది సో దాని ఆన్సర్ ఏంటిది వన్ ఓకే ఎందుకు అంటే ఇవి రబ్ చేద్దామంటే మిడిల్లో ఉన్నాయండి ఎక్స్ప్లెయిన్ చేయరాకుంది సో రబ్ చేసి మళ్ళీ చెప్తానులేండి ఇవి మీకు సరే ఓకే లివిట్ సై సైన్ ఎక్స్ బై ఎక్స్ ఏమవుతుంది వన్ ఓకే ఎందుకంటే అది ఎక్స్ అప్రోచెస్ టు జీరో సైన్ ఎక్స్ వాల్యూ ఏమన్నాను ఎక్స్ అన్నాను కదా సో ఇక్కడ ఎక్స్ రిప్లే చేసినట్టయితే ఎక్స్ బై ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది వన్ దట్ ఈజ్ వన్ థింగ్ ఇలా అర్థం చేసుకోవచ్చు లేదా యాజ్ ఇట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ జీరో బై జీరో ఫామ్ వీ కెన్ అప్లై ఎల్హెచ్ రూల్ సో డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుందండి కాస్ ఎక్స్ బై ఎక్స్ డెరివేటివ్ వన్ సో నవ్ అప్లై కాస్ జీరో ఈజ్ వన్ ఓకే సో దాని యొక్క రెసి బ్రోకల్ కూడా లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో ఎక్స్ బై సైన్ ఎక్స్ ఆల్సో వన్ అండి సైన్ ఎక్స్ బై ఎక్స్ వన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఆల్సో వన్ ఓకే నెక్స్ట్ ఈ ఎక్స్ ముందు ఏదైనా కాన్స్టెంట్ ఉందనుకోండి దాని ఆన్సర్ ఏమవుతుంది ఎక్స్ ముందు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రొవైడెడ్ దాట్ ద కండిషన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎక్స్ టెన్స్ టు జీరో ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉంటే వన్ ఒకవేళ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ రెండు సేమ్ ఉండాలి ఇందాక కూడా చెప్పాను కదా ఇక్కడ సైన్ ఆఫ్ వన్ ప్లస్ సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఆ ఎక్స్ ప్లేస్లో ఏమున్నా కానీ ఎక్స్ ప్లేస్లో మన ఛానల్ నేమ్ రాయండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఆఫ్ మ్యాథ్స్ ఫ్రెండ్ ఓ మ్యాథ్స్ ఫ్రెండ్ రా లిమిట్ ఆఫ్ మ్యాథ్స్ ఫ్రెండ్ టెన్స్ టు జీరో సైన్ ఆఫ్ మ్యాథ్స్ ఫ్రెండ్ బై మ్యాథ్స్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఓకే సో ఈ మూడు కనుక సేమ్ సరే సరే ఇక్కడ సేమ్ లేదు కదా అనొచ్చు ఇక్కడ ఎక్స్ ఎక్స్ టెన్స్ టు జీరో అంటే ఎక్స్ జీరోని అప్రోచ్ అవుతున్నప్పుడు ఎక్స్ క్యూబ్ కూడా జీరోను అవు అప్రోచ్ అవుతుంది అంతే కదా ఎక్స్ జీరో అయితే ఎక్స్ క్యూబ్ కూడా ఏమవుతుంది జీరో క్యూబ్ జీరో అవుతుంది కదా ఓకే సో ఎక్స్ క్యూబ్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ క్యూబ్ అంటే ఈ మూడు కనుక సేమ్ ఉంటే దాని ఆన్సర్ వన్ గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో అనే విషయం ఇక్కడ మీకు ఇవన్నీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి ప్రాక్టీస్ చేయాలి దాన్ని ఫార్ములాస్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను మీకు ట్రిక్స్ చెప్తున్నాను వా ప్రాబ్లమ్ సాల్వింగ్ చూద్దాం మనకి వన్స్ ఫార్ములాస్ ఇంజెక్ట్ అయినాయి అనుకోండి వ్యాక్సిన్ ఫార్ములాస్ వ్యాక్సిన్ వేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనం సేఫ్గా ఉంటాము ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఎట్లాంటిది వచ్చినా అని ఎలాంటి వైరస్ వైరస్ మీన్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం మనలో యాంటీబాడీస్ అంటే మనలో ఆ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి వాటిని ఎదుర్కొని ఆన్సర్ చేయగలుగుతాం సో అది అనమాట ఇక్కడ ఇక్కడ కండిషన్ ఏంటి లిమిట్ రబ్ చేయక తప్పట్లేదు బాగా రాసిన దాన్ని మళ్ళీ రాస్తాను నేను డోంట్ వర్రీ ఓకే మనకి ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్ స్పేస్ కావాలి ఖచ్చితంగా రైట్ నవ్ వీఆర్ ఫ్రీ ఓకే రైట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అన్నాను కదా ఇందులో కండిషన్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఇన్ రేడియన్స్ ఓకే సో రేడియన్ ఓకే రేడియన్ గురించి మీకు తెలిసి ఉండాలి ట్రిగ్నోమెట్రీలో ఆల్రెడీ నేర్చుకున్నారు మీరు రేడియన్ అంటే ఏంటి డిగ్రీ అంటే ఏంటి వాటి మధ్యన రిలేషన్ ఏంటి ఓకే సో ఇవి మీరు నేర్చుకొని ఉండి ఉంటారు ఓకే సో అక్కడ ఉంటుంది ట్రిగ్నామెట్రీలో మనకి సో రేడియన్కి మనకి రిలేషన్ ఏంటండి వన్ డిగ్రీ వన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు పై బై వన్ ఎయిటీ రేడియన్స్ వన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు పై బై వన్ ఎయిటీ రేడియన్స్ ఓకే సో ఇవన్నీ రేడియన్స్ కాబట్టి ఆన్సర్ వన్ ఓకే ఇక్కడ లిమిట్ ఏముండాలని చెప్పాను ఎక్స్ టెన్స్ టు జీరో ఎప్పుడైనా మీరు ఆన్సర్ చేసేటప్పుడు లిమిట్ ఏముందో చూసి ఆన్సర్ చేయాలి అంతేగాని సుమన్ సార్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఉన్నది కదా అని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారనుకోండి మీకు లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ డిగ్రీ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ క్వశ్చన్ ఇస్తే మీకు ఫస్ట్ ఆప్షనే వన్ ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ చేసి చేసి ప్రాక్టీస్ చేసి చేసి ఉన్నాం కాబట్టి దాన్ని చూడగానే వన్ పెట్టేస్తాం చాలామంది ఆ బుట్టలు పడిపోతారు ఓకే సో దట్ ఈజ్ రాంగ్ ఓకే ఏమని చెప్పాను ఎక్స్ షుడ్ బీ ఇన్ రేడియన్స్ బట్ ఇక్కడ ఏమనిచ్చాడు ఎక్స్ డిగ్రీలలో ఇచ్చాడు సో డిగ్రీస్ని రేడియన్స్కి కన్వర్ట్ చేయడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ మేబీ ఐఐటీలో కావచ్చు ఎంసెట్లో కావచ్చు ఎక్కడ మాత్రం అడిగిన క్వశ్చనే సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ డిగ్రీ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఓకే దీన్ని చాలామంది మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది రైట్ సో వన్ డిగ్రీకి ఫైవ్ బై వన్ ఎయిటీ రేడియన్స్ అయితే ఎక్స్ డిగ్రీస్కి ఎన్ని రేడియన్స్ అంటే ఫైవ్ బై వన్ ఎయిటీ ఇంటూ ఎక్స్ రేడియన్స్ ఓకే సో ఎక్స్ డిగ్రీని ఫస్ట్ రేడియన్లకి కన్వర్ట్ చేస్తే ఇదేమవుతుందండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఆఫ్ పై బై వన్ ఎయిటీ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ అవుతుంది ఓకేనా దీనికోసం మనకు ఒక ఫార్ములా రెడీగా ఉంది ఇందాక చెప్పాను కదా ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ సమ్ కాన్స్టెంట్ ఇన్ టు ఎక్స్ బై ఎక్స్ ఉంటే దట్ కాన్స్టెంట్ ఈజ్ ద ఆన్సర్ ఓకే సో ఆ కాన్స్టెంటే ఆన్సర్ అయిపోతుంది సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ కాన్స్టెంట్ ఎవరు ఎక్స్కి ముందు కొ ఎఫిషియంట్ ఎవరు ఉన్నారు ఫైవ్ బై వన్ ఎయిటీ కాబట్టి పై బై వన్ ఎయిటీ ఈజ్ ద ఆన్సర్ ఓకే సో దట్ ఈస్ ద ట్విస్ట్ హియర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ ఉంటే వన్ ఒకవేళ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఉండి సైన్ ఎక్స్ డిగ్రీలలో ఇస్తే మాత్రం ఆన్సర్ ఫైవ్ బై వన్ ఎయిటీ సో అలాంటి క్వశ్చన్ ఇక్కడ మెన్షన్ చేశాను ఆన్సర్ ఈస్ ఫైవ్ బై వన్ ఎయిటీ నా వన్ మోర్ ట్విస్ట్ ఇంకా మిమ్మల్ని బుట్టలో పడేయడానికి ఇంకొక క్వశ్చన్ రెడీగా ఉంది లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ సైన్ ఎక్స్ బై ఎక్స్ అని ఇస్తాడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ సైన్ ఎక్స్ బై ఎక్స్ సో సైన్ ఎక్స్ బై ఎక్స్ అని కనబడంగానే వన్ ఫస్ట్ ఆప్షన్ అని కదా వన్ ఉంటుంది వన్ అని చాలామంది పెట్టేస్తారు ఇలా ట్రిక్స్ ప్లే చేసుకునే వాళ్ళందరూ చాలామంది ప్లే పెట్టేస్తారు సో ఇక్కడ నేను అందుకనే మీరు ఆ బుట్టలలో పడవద్దు అని చెప్పేసి మీకు ఇలాంటి క్విస్టింగ్ క్వశ్చన్స్ వస్తాయి అలాంటివి సో మీరు ఇది విన్నందుకు ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్స్ అండ్ యూ ఓకే సో రైట్ సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఇది ఏ ఫామ్లో ఉంది సైన్ దీ దీన్ని సైన్ ఇన్ఫినిటీ ఏమవుతుందంటే మనకి ఇన్ఫినిటీ అంటే ఎక్స్ అప్రోచెస్ టు ఇన్ఫినిటీ అప్రోచెస్ టు ఇన్ఫినిటీ కానీ ఏమైనా కానీ అండి మన సైన్ ఏం చేస్తుంది డ్యాన్స్ వేసుకుంటూ పోతుంది దేని దేని మధ్యన డ్యాన్స్ వేసుకుంటూ పోతుంది మైనస్ వన్కి వన్కి మధ్యన డ్యాన్స్ వేసుకుంటూ పోతుంది కానీ సైన్ ఇన్ఫిని సైన్ ఇన్ఫినిటీ అనగానే ఇన్ఫినిటీ అని అనకూడదు ఓకే సైన్ ఆల్వేస్ లైవ్స్ బిట్వీన్ మైనస్ వన్ అండ్ వన్ అందుకనే గ్రాఫికల్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నాను సైన్ లైస్ డ్యాన్స్ బిట్వీన్ మైనస్ వన్ అండ్ వన్ అండ్ కోసైన్ ఆల్సో డ్యాన్స్ బిట్వీన్ మైనస్ వన్ అండ్ వన్ సో డొమైన్ ఇస్ ఆర్ రేంజ్ డొమైన్ అంటే ఎక్స్ పైన ఎక్ డాన్స్ వేసుకునే వచ్చి డొమైన్ వీ కెన్ టేక్ ఎన్ ఇరియల్ నంబర్ రేంజ్ ఓన్లీ వైయాక్సిస్ పైన అది దాని యొక్క బార్డర్స్ మైనస్ వన్ లిమిట్స్ మైనస్ వన్ టు వన్ ఆ హద్దులు దాటి ఉండదు ఓకే కాబట్టి మరి ఏంటి ఇక్కడ సొల్యూషన్ అంటే ఇక్కడ మనకి ఉపయోగపడేది ఎవరు తెలుసా శాండ్విచ్ తీరం స్క్వీజ్ ప్రిన్సిపుల్ శాండ్విచ్ తీరం మనకి ఏమని చెప్తుంది శాండ్విచ్ తీరం ఏమని చెప్తుంది మైనస్ వన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ మైనస్ వన్కి సైన్ ఎక్స్ లైస్ బిట్వీన్ మైనస్ వన్ అండ్ వన్ సో ఐఎమ్ డివైడింగ్ ఆల్ టర్మ్స్ విత్ ఎక్స్ యాజ్ ఎక్స్ ఈజ్ ఇన్ఫినిటీ పాజిటివ్ సో పాజిటివ్ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు మధ్యలో ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు అలాగే ఉంటుంది ఒకవేళ నెగిటివ్తో డివైడ్ చేస్తే లేదా మల్టీప్లేస్ మాత్రం ఇన్ఈక్వాలిటీ విల్ బీ చేంజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో ఇప్పుడు చెప్పిన ఆని పాయింట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి నెగిటివ్ నెంబర్తో మొత్తం ఇన్ఈక్వాలిటీస్ని మల్టిప్లేసిన డివైడ్ చేసినా ఇన్ఈక్వాలిటీ విల్ బీ చేంజ్ ఒకవేళ పాజిటివ్ నెంబర్తో వేస్తే నో ప్రాబ్లం నా తెలుసు కదా రూల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఇగో లెఫ్ట్ దానికి అప్లై చేస్తున్నాను వన్ బై ఇన్ఫినిటీ బికమ్ జీరో రైట్ టర్మ్కి అప్లై చేస్తున్నాను వన్ బై ఇన్ఫినిటీ బికమ్ జీరో దీనికి లిమిట్ అప్లై చేస్తే జీరో అయింది దీనికి లిమిట్ అప్లై చేస్తే కూడా జీరో అయింది ఓకే మనకి శాండ్ విష్ర్మేమని చెప్తుంది దీ ఎఫ్ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ఆర్ ఈక్వల్ జీఆఫ్ ఎక్స్ లెస్ ఈక్వల్ ఎక్స్ అయితే లిమిట్ ఆఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఆఫ్ ఆఫ్ ఎక్స్ కనుక జీరోన అప్రోచ్ అయితే చచ్చినట్టుగా మధ్యది కూడా జీరోనే దాట్ ఈస్ ద బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఆఫ్ శాండ్విచ్ స్థిరం ఓకే సో వాట్ ఈస్ ద ఆన్సర్ జీరో చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ ఏమో వన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ డిగ్రీ బై ఎక్స్ అంటే ఫైవ్ బై వన్ ఎయిటీ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో కాబట్టి క్వశ్చన్స్ మీకు ఇక్కడ మీకు చె చెప్పబోయే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఎగ్జామినేషన్లో ఎంత అలర్ట్గా ఉండాలంటే అంత అలర్ట్గా ఉండాలి ఓకే సో కొంచెం కొంచెం నెగ్లిజెన్సీ ఉన్నా కానీ ఇలాంటి వాటి బుట్టలలో పడిపోతాం మనకి ఒక మార్క్ పోతుంది ఆ ఒక మార్క్తో చెప్పాన వన్ మార్క్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే రైట్ సో సైన్ ఎక్స్ దిస్ ఈజ్ ద థింగ్ రైట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రతి పాయింట్ని జాగ్రత్తగా చూడాలి సో లిమిట్ అవన్నీ కూడా చూడండి రైట్ నెక్స్ట్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఉంటే ఏ అన్నాను కదా అలా కాకుండా ఇలా ఉందనుకోండి సైన్ ఏఎక్స్ బై బిఎక్స్ ఉంటే డైరెక్ట్ ఆన్సర్ ఏ బై బి ఏ బై బి దట్స్ ఇట్స్ లేదా లాపిటల్స్ రూల్ ఎల్హెచ్ రూల్ అప్లై అండి సైన్ ఏఎక్స్ ఏంటి కాస్ ఏఎక్స్ ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ ఏ బిఎక్స్ డెరివేటివ్ బి సో ఎక్స్ జీరో సప్లై ఇస్తే కాస్ జీరో వన్ అయిపోతుంది ఆన్సర్ ఏ బై బి నో నీడ్ టు రిమెంబర్ ది ఫార్ములా జస్ట్ అప్లై ఎల్హెచ్ రూల్ ఓకే నెక్స్ట్ ఇవి కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఏఎక్స్ బై సైన్ బిఎక్స్ అంటే ఆన్సర్ ఏంటి వాటి కోఎఫిషియన్స్ ఏ బై బి సో లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో టెన్ ఎక్స్ బై ఎక్స్ అంటే సేమ్ సైన్ ఎక్స్ బై ఎక్స్ యొక్క ఫ్రెండే టెన్ ఎక్స్ బై ఎక్స్ ట్విన్స్ ఓకే అది ఏ రూల్స్ ఫాలో అయితే ఇది ఆ రూల్స్ ఫాలో అవుతుంది ఎలా ఉంటే అలా ఉంటుంది ఉంటుందన్నమాట ఈవెన్ సైన్ యూనివర్స్ ఎక్స్ ఆల్సో ఓకే సో ట్యాన్ ఎక్స్ బై ఎక్స్ ఏంటి ఆన్సర్ వన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఏఎక్స్ బై సైన్ బిఎక్స్ ఏ బై బి అన్నాను కదా సైన్ ఎంఎక్స్ బై టెన్ ఎంఎక్స్ ఏమవుతుంది

నెక్స్ట్ వాటికి పవర్లు గిట్లా ఏమన్నా యాడ్ అయినాయనుకోండి సైన్ ఏఎక్స్ బై సైన్ బిఎక్స్ ఏ బైబి అన్నాను కదా ఎక్స్ట్రా పవర్లు పి ఉన్నాయి రెండిటికి సేమ్ పవర్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏంటిదండి ఏ బై బి హోల్ పవర్ పి ఏ పవర్పి బై బీ పోవర్పి ఓకే రైట్ సో దీస్ ఆర్ ది ఫార్ములాస్ రిలేటెడ్ టు సైన్ టాన్ సైన్ ఇన్వర్స్ టాన్ ఇన్వర్స్ ఓకే అవి అన్నీ సేమ్ ఉంటాయి కాస్ట్కి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండేది అబ్జర్వ్ చేద్దాం ఓకే సో ఇది ఆన్సర్ ఏమొచ్చింది జీరో సో ఇది కాస్కి కూడా జీరో అవుతుంది అండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ కాస్ ఎక్స్ బై ఎక్స్ కూడా ఎందుకంటే సేమ్ కదా కాస్ ఎక్స్ ఆల్సో లైఫ్ బిట్వీన్ మైనస్ వన్ అండ్ వన్ సేమ్ ఇన్ దాకా అట్లా ఎక్స్తో డివైడ్ చేయండి దీనికి లిమిట్ ఆఫ్ లేస్ జీరో లిమిట్ జీరో అవుతుంది ఇది కూడా జీరో అవుతుంది ఇన్ఫినిటీ ఉన్నప్పుడు సైన్ ఎక్స్ బై ఎక్స్ జీరో కాస్ ఎక్స్ బై ఎక్స్ కూడా జీరో ఓకే నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్కి ఆన్సర్ ఏంటి ఇక్కడ చేసేద్దాం చేసిన తర్వాత నెక్స్ట్ కాస్కి వెళ్ళిపోదాం థర్డ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లమ్ని జస్ట్ మనకి చాలాసార్లు రిపీట్ అయిన టూ మార్క్స్ ప్రాబ్లం ఓకే కానీ ఇక్కడ మనం ఎంసెట్లో వన్ మార్కే చేయాలి కదా ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్రిట్ చేయండి మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో sin x బై ఎక్స్ ప్లిట్ చేశాను ఈ ఫోర్ x మైనస్ వన్ బై ఎక్స్ సైన్ ఎక్స్ బై ఎక్స్ డైరెక్ట్ ఫార్ములా the answer 1, ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా వన్ వన్ మైనస్ వన్ ఏ జీరో ఓకే నెక్స్ట్ ఇది ఇది కూడా మనకి ఏంటంటే లిమిట్ కొంచెం ఈ ఫార్మాట్లో ఉంది కదా లేదా లాగ్ వన్ జీరో వన్ మైనస్ వన్ జీరో లాపిటల్ రూల్ అప్లై చేస్తున్నానండి ఇక్కడ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి వన్ బై ఎక్స్ ఎక్స్ మైనస్ వన్ వన్ సో వన్ అప్లైస్ వన్ బై వన్ వన్ సింపుల్ అప్లై లాపిటల్ రూల్ లేదా కొంచెం మాడిఫికేషన్ చేసి ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ సబ్సిడీ చేయండి ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ వన్ రిప్లేస్ చేస్తే x ప్లస్ వన్ టెన్స్ టు వన్ లాగ్ ఎక్స్ వన్ బేస్య్యి ఎక్స్ ప్లస్ వన్ మైనస్ వన్ 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 క్యాన్సిల్ ఎక్స్ ప్లస్ వన్ టెన్స్ టు వన్ అంటే వన్ లెఫ్ట్ సైడ్ వస్తే ఎక్స్ టెన్స్ టు జీరో అవుతుంది సో డైరెక్ట్ ఫార్ములా ఫార్ములాలోకి వచ్చేసింది ఆన్సర్ ఈజ్ వన్ రైట్ ఓకే సో ఇది లాపిటల్లో అప్లయచ్చు లేదా కాస్ట్ రిలేటెడ్ ఫార్ములాస్ ఇప్పుడు రాస్తాను దాన్ని యూజ్ చేసి మనం చేయొచ్చు ఓకే సో దిస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు కొసైన్ ఈ ప్రాబ్లం ఉంది కదా జస్ట్ ఫైవ్ సెకండ్స్లో చేసేస్తాను ఓకే లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో కాస్ త్రీ ఎక్స్ మైనస్ కాస్ ఫైవ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ దిస్ ఈజ్ ఏ ప్రీవియస్ క్వశ్చన్ ఓకే చూడగానే విత్ ఇన్ ద సెకండ్స్ వితిన్ ద సెకండ్స్ అట్లాంటి మోడల్ కనబడగానే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు సో ద ఆన్సర్ ఈజ్ ట్వంటీ ఫైవ్ మైనస్ నైన్ బై టూ ట్వంటీ ఫైవ్ మైనస్ నైన్ సబ్ చేస్తే అయిపోతుంది దట్ ఈస్ సిక్స్టీన్ బై టూ ఎయిట్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ అంటే చూడగానే మనకి బ్లింక్ అవుతుంది ఫార్ములా ఓకే చూడడం ఒక సెకండ్ టూ సెకండ్స్ అనుకోండి ఫార్ములా బ్లింక్ అయిపోతుంది అవి సబ్ షీట్ సబ్ట్రాక్ట్ చేసి ఆన్సర్ చేయడం జస్ట్ ఫైవ్ టు టెన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు అంత ఈజీగా ఉంటుందన్నమాట ఒకవేళ కనుక మీరు ఆ ఫార్ములాస్ దాని మోడల్స్ లెర్న్ చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే ఓకే సో రోజుకి కొన్ని ఫార్ములాస్ వస్తూ ఉంటాయి చెప్పాను కదా వాటిని ఒక షీట్ మీద రాసుకొని గోడకి వాళ్ళకి పేస్ట్ చేసుకోవడం కావచ్చు స్టిక్ చేసుకోవడం డబల్ ప్లాస్టర్తో టిక్ స్టిక్ చేసుకొని సో అప్పుడప్పుడు రోజు ఖాళీ టైంలో అటు ఇటు తిరిగినప్పుడు దాన్ని ఒకసారి చూసి చదువుకోవడం రివైజ్ చేసుకుంటే స్టోర్ అయిపోయి ఎక్కువ గుర్తుంటాయి అనమాట అది ఖచ్చితంగా అవసరం ఎందుకంటే మీకు ఇప్పుడు ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారా ఫ్యూచర్లో మీకు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా అవి ఖచ్చితంగా పనికి ఓకే రైట్ limit x tends to 0 1 minus cos a x by x square uh, is equal to what a square by 2 a square by 2 this is of the form 0 by 0 form okay substitute 1 minus 1 0 by 0 form then the law rule applies the 1 derivative 0 minus cos a x cos a x derivative minus sine a x into a by x square derivative into 2 x అగైన్ ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ జీరో బై జీరో ఫామ్ ఒక్కసారి డెరివేటివ్ చేస్తే జీరో బై జీరో ఫార్మ్ వస్తే మళ్ళీ డెరివేటివ్ చేయాలని చెప్పాను కదా దిస్ ఈజ్ ఆల్సో లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో నవ్వు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ సైన్ ఏఎక్స్ డెరివేటివ్ కాస్ ఏఎక్స్ ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ ఏ బై టూ నౌ కాస్ జీరో వన్ ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ బై టూ సో ద ఆన్సర్ ఈజ్ ఏ స్క్వేర్ బై టూ ఓకేనా సో వన్ మైనస్ కాస్ ఏఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అనగానే ఏది గుర్తు రావాలి మీకు ఏ స్క్వేర్ బై టూ ఓకే ఒకవేళ రివర్స్లో ఉంటే కాస్ ఏఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఉంటే దట్ ఈస్ మైనస్ ఏ స్క్వేర్ బై టూ మైనస్ ఏ స్క్వేర్ బై టూ ఓకే సో వన్ మైనస్ కాస్ ఏఎక్స్ బై వన్ మైనస్ కాస్ బిఎక్స్ అంటే ఏం చేయాలి దాన్ని యాక్చువల్గా సో ఎక్స్ స్క్వేర్తో దీ ఓకే మీకు ఫార్ములా కదా అది లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో ఏం చేయాలి వన్ మైనస్ కాస్ ఏఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ వన్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ సో పైన ఆన్సర్ ఏమవుతుంది ఏ స్క్వేర్ బై టూ కింద ఆన్సర్ బీ స్క్వేర్ బై టూ 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 క్యాన్సిల్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఓకేనా సో ఇది కూడా సేమ్ ఇవే రూల్ అప్లై చేసి సింప్లిఫై చేస్తే మనకేమొస్తుందంటే సెకండ్ టర్మ్ దట్ ఈజ్ బీ స్క్వేర్ మైనస్ ఏ స్వర్ స్క్వేర్ సెకండ్ టర్మ్ స్క్వేర్ మైనస్ ఫస్ట్ టర్మ్ స్క్వేర్ బై టూ వస్తుంది ఓకేనా సో ఇది కూడా అంతే అండి బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై టూ కిందది డి స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ బై టూ 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 క్యాన్సిల్ ఇది అవుతుంది రెండింటిని మల్టీ మైనస్తో మల్టీ కామన్ ఇస్తే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ కూడా రాసుకోవచ్చు సో ఈ ఫార్ములా కనుక నీకు గుర్తున్నట్లయితే ఈ ఫార్మాట్లో ఇది వచ్చింది చూసారా కాస్ త్రీ ఎక్స్ మైనస్ కాస్ ఫైవ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే బీ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ మైనస్ త్రీ స్క్వేర్ నైన్ బై టూ ట్వంటీ ఫైవ్ మైనస్ నైన్ సిక్స్టీన్ బై టూ దట్ ఈస్ ద ఆన్సర్ ఈస్ ఎయిట్ సింపుల్గా ఏచర్ల సో రిమెంబర్ దోస్ ఫార్ములాస్ దీని సంగతి ఎంతో చూద్దాం ఇది ఇది ఏమవుతుందండి ఇది ఫార్మాట్లో ఉంది కదా డైరెక్ట్ ఆన్సర్ ఏంటి త్రీ స్క్వేర్ బై టూ దట్ ఈజ్ నైన్ బై టూ క్లోజ్ జస్ట్ వన్ సెకండ్ ఓకే త్రీ స్క్వేర్ బై టూ నైన్ బై టూ అట్లాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి దీని సంగతి ఏంటి ఇక్కడ వన్ మైనస్ కాస్ ఎక్స్ ఉంది ఇక్కడ ఏదో అయితే కనబడుతుంది రెండు ఫార్ములాస్లో మిక్స్ అయి ఉన్న ప్రాబ్లం సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో న్యూమరేటర్ ఎక్స్ కామన్ టూ పవర్ ఎక్స్ మైనస్ వన్ ఇది రిమైనింగ్ బై కాస్ ఎక్స్ వన్ మైనస్ చూడండి మనం ఏం నేర్చుకున్నాం ఏ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఉంది ఫార్ములా అంటే ఇక్కడ ఎక్స్ తక్కువైంది కాబట్టి ఎక్స్తో మల్టీప్లై చేస్తున్నాను ఎక్స్తో డివైడ్ చేస్తున్నాను దీనికి ఏం తక్కువైంది ఎక్స్ స్క్వేర్ వన్ మైనస్ కాస్ ఏ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాను ఎక్స్ 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 స్క్వేర్ క్యాన్సిల్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడు న్యూమరేటర్ ఫార్ములా ఏమైపోతుంది చెప్పండి లాగ్ ఏ అంటే లాగ్ టూ బేసిఈ ఇది ఏమైపోతుంది ఏ స్క్వేర్ ఏ అంటే ఇక్కడ కాస్ వన్ ఇంటూ ఎక్స్ వన్ స్క్వేర్ అంటే వన్ బై టూ సో వన్ బై టూ పైకి వస్తే టూ ఇంటూ లాగ్ టూ బేసి దిస్ ఈజ్ ద ఆన్సర్ సమ్టైమ్స్ టూ పైకి తీసుకొస్తారు టూ ఇంటూ లాగ్ టూ స్క్వేర్ బేస్ ఈ దట్ ఈస్ లాగ్ ఫోర్ బేసిఈ సో దీని ఆన్సర్ ఏమవుతుంది లాగ్ ఫోర్ బేసి ఈ రకంగా మనం ఆన్సర్స్ సాల్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇన్ఫినైట్ లిమిట్స్ ఇన్ఫినైట్ లిమిట్స్ పైన క్వశ్చన్స్ చూడండి వీటిని కనుక మనం ఈ ట్రిక్ తెలుసుకున్నట్లయితే నార్మల్గా ఇక్కడ ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్ నార్మల్ మెథర్లో వేస్తే మినిమమ్ టూ మినిట్స్ పడుతుందండి ఓకే కొంచెం ఫాస్ట్ చేసే వాళ్ళంటే ఇంకా తక్కువ టైంలో వేస్తారేమో బట్ ఈ ట్రిక్తోని యూజ్ చేసేదానికైనా నార్మల్గా వేస్తే మాత్రం ఖచ్చితంగా టైం ఎక్కువ తీసుకుంటుంది సో మనం ఇప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయబోయే ఒక మంచి ట్రిక్ని మనం నేర్చుకోబోతున్నాం ఓకే చూడండి ఇన్ఫినైట్ లిమిట్ అంటే ఎక్స్ అనేది ఇన్ఫినిటీని అప్రోచ్ అయినప్పుడు ఎ లార్జ్ వాల్యూ ఎక్స్ అప్రోచెస్ టు లార్జ్ వాల్యూ దెన్ వన్ బై ఇన్ ఎక్స్ అంటే వన్ బై ఇన్ఫినిటీ అప్రోచెస్ టు జీరో వన్ బై ఎక్స్ స్క్వేర్ అంటే వన్ బై ఇన్ఫినిటీ స్క్వేర్ వన్ బై ఇన్ఫినిటీనే చచ్చినట్టుగా జీరోని అప్రోచ్ అయినప్పుడు వన్ బై ఇన్ఫినిటీ స్క్వేర్ ఆటోమేటిక్గా జీరోను అప్రోచ్ అవుతుంది వన్ బై ఎక్స్ క్యూబ్ వన్ బై ఎక్స్ ఫోర్ ఫోర్ వన్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ సిక్స్ సెవెన్ అన్నీ జీరోన అప్రోచ్ అవుతాయి ఓకే నా Uh, f of x g of x are two polynomials of degree m and respectively and f of x uh, uh, is a polynomial of degree m g of x is a polynomial of degree n. So then limit x tends to infinity x tends to infinity f of x by g of x is equal to limit x tends to infinity this is a polynomial or uh, in terms of m. అండ్ దిస్ ఈజ్ ఎ పాలినోమల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ ఎన్ పాలినోమల్ ఆఫ్ డిగ్రీ ఎం న్యూమరేటర్ డిగ్రీ ఎంత ఎం డిగ్రీ అంటే తెలుసు కదా హైయెస్ట్ పవర్ హైయెస్ట్ పవర్ ఆఫ్ దట్ పాలినోమల్ సో డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఎన్ఆర్ అంటే న్యూమరేటర్ ఈజ్ ఎమ్ అండ్ డిగ్రీ ఆఫ్ డినోమినేటర్ ఈజ్ ఎన్ ఓకే రైట్ నౌ ద క్వశ్చన్ ఈజ్ ఇఫ్ ఎంఈ ఈక్వల్ ఎన్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఎంఈ ఈక్వల్ అంటే న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ రెండు కనుక ఈక్వల్ అయితే ఆన్సర్ ఏంటి ఓకే సో కళ్ళు మోసుకొని ఆన్సర్ ఏంటంటే వీటి యొక్క లీడింగ్ కోఎఫిషియెంట్స్ అంటే ఏదైతే హయ్యెస్ట్ పవర్ ఉంటుందో దాని కోఎఫిషియంట్ న్యూమరేటర్లో ఇక్కడ డినామినేటర్లో ఏదైతే హయ్యెస్ట్ పవర్ ఉంటుందో దాని కోఎఫిషియంట్ బిఎన్ ఒకవేళ ఈ రెండు హయ్యెస్ట్ పవర్ న్యూమరేటర్ హైయెస్ట్ పవర్ డినామినేటర్ హయ్యెస్ట్ పవర్ న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ కనుక ఈక్వల్ అయినట్లయితే ఆన్సర్ ఏం చేయాలి ఏదైతే హైయెస్ట్ పవర్స్ ఉన్నాయో వాటి కోయఫిషియెన్సే ఆ రేషియోని ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఒకవేళ న్యూమరేటెడ్ డిగ్రీ లెస్ దెన్ డినామినేటడ్ డిగ్రీ అంటే న్యూమరేటర్ డిగ్రీ తక్కువగా ఉండి డినామినేటెడ్ డిగ్రీ ఎక్కువగా ఉంటే దెన్ డైరెక్ట్ ద ఆన్సర్ ఈజ్ జీరో ఒకవేళ న్యూమరేటర్ డిగ్రీ కనుక డినామినేట డిగ్రీ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ప్లస్ ఇన్ఫినిటీ ఆన్సర్ ఎప్పుడంటే ఈ రెండు కోఎఫిషియన్స్ యొక్క ప్రోడక్ట్ గ్రేటర్ దెన్ జీరో అయితేనేమో ఈ ప్లస్ ఇన్ఫినిటీ లెస్ దెన్ జీరో అయితేనేమో మైనస్ ఇన్ఫినిటీ ఓకే సో ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వీ విల్ గెట్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండే తక్కువ కేసులు అడుగుతూ ఉంటారు ఓకేనా సో ఇవి త్రీ చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఓకే సో గుర్తుపెట్టుకోండి ఆ డిగ్రీలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రైట్ సో లెటర్ సాల్వ్ ది ప్రాబ్లమ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ ఎక్స్ దేని అప్రోచ్ అవుతుంది బాగా అబ్జర్వ్ చేయాలి దాన్ని బట్టే మనం ఆన్సర్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు న్యూమరేటెడ్ డినామినేటర్ రెండు పాలినమైల్స్ లీనియర్ పాలినమల్ న్యూమరేటర్ డిగ్రీ వన్ డినామినేటర్ డిగ్రీ కూడా వన్ సో న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ రెండు ఈక్వల్ అయితే ఆన్సర్ ఏంటండి వాట్ లీడింగ్ కోఎఫిషియన్సీ యొక్క రేషియో ఎక్స్ కోఎఫిషియంట్ టూ బై ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ వన్ ద ఆన్సర్ ఈస్ టూ సింపుల్ దీన్ని చేయండి ఎస్ డిగ్రీ టూ టూ ఈక్వల్ ఈక్వల్ కాబట్టి ఇదే ఫార్ములా మళ్ళీ దీనికో ఎఫిషియెంట్ త్రీ దీనికో ఎఫిషియంట్ ఫోర్ త్రీ బై ఫోర్ అంతేగానికి సెవెన్ వేసారు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ పరిస్థితి ఏంటండి న్యూమరేటర్ డిగ్రీ టూ హైయెస్ట్ పో డినామినేటర్ డిగ్రీ త్రీ దేని సాటిస్ఫై చేస్తుంది న్యూమరేటర్ డిగ్రీ లెస్ దెన్ డినామినేటర్ డిగ్రీ దెన్ డైరెక్ట్ ఆన్సర్ ఈజ్ జీరో ఓకే జీరో నెక్స్ట్ ఇక్కడ దీని సంగతి ఏంటి న్యూమరేటర్ డిగ్రీ టూ డినామినేటెడ్ డిగ్రీ వన్ న్యూమరేటర్ డిగ్రీ ఈజ్ గ్రేటర్ దెన్ టు డినామినేటడ్ డిగ్రీ దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ కోషన్ ఈజ్ పాజిటివ్ సో ఆన్సర్ ఈజ్ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఓకే అర్థమైంది కదా రెండు ఈక్వల్ ఉంటే వాటి యొక్క క్వశ్చన్స్ న్యూమినేటర్ డిగ్రీ చిన్నదైతే జీరో డినామినేటర్ డిగ్రీ కనుక చిన్నదైతే ఇన్ఫినిటీ సో ఇక్కడ ఇంత పెద్ద క్వశ్చన్ ఉండగానే ఎగ్జామ్లో తెలియక మనం మొత్తం సతమతం అవుతూ ఉంటాం ఇదేందిరా బాబు లిమిట్ ఎక్సిడెన్స్ ఇన్ఫినిటీ ఉంది న్యూమినేటర్లో ఇంత పెద్ద టర్మ్స్ ఉన్నాయి డినామినేటర్లో ఇంత పెద్ద టర్మ్స్ ఉన్నాయి ఎట్లా చేయాలిరా బాబు అని పరిశానవుతూ ఉంటాం కానీ అందులో ఏం లేదు జస్ట్ సెకండ్ ఆన్సర్ అంతే సెకండ్ అంతే మనకి ఇన్ఫినిట్ లిమిట్స్ కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే దానిపైన ఒక లుక్ వేయాలి అప్పుడప్పుడు జాగ్రత్త చూడాలి ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ఇటు పోయింది ఓకే స్టార్టింగే ఉండాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు తిక్కమక్కిస్తాడు సో మొత్తం పవర్లు చూస్తే ఫైవ్ మొత్తం చూడాలన్నింటిని లిమిట్ ఏమో ఇన్ఫినిటీ ఉంది ఇక్కడ డిగ్రీ ఎంత ఫైవ్ న్యూమరేటర్ డినామినేటర్ డిగ్రీస్ ఏమ్ ఉన్నాయి దెన్ వాటి యొక్క కోఎఫిషియన్స్ యొక్క రేషియో న్యూమరేటర్ కోఎఫిషియంట్ వన్ డినామినేటర్ కోఎఫిషియెంట్ టూ ఓకే ఎంత ఎంత తక్కువ టైంలో అండి ఆన్సర్ చేయడం చూడండి ఓకే అలానే ఇక్కడ చూసినట్లయితే ఇవి ప్రోడక్ట్లో ఉన్నాయి అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ చేస్తే మనకేమొస్తాయి ఆటోమేటిక్గా ఎక్స్ స్క్వేర్ న్యూమరేటర్ ఎక్స్ స్క్వేర్ డినామినేటర్ ఎక్స్ స్క్వేరే సో ఇక్కడ దీని కోఎఫిషియెంట్ ఏ ఇంటూ సీ బై పీ ఇంటూ ఆర్ అంతే ఇక్కడ ఏ ఏసిపిఆర్ ఎక్స్ కోయఫిషియెంట్స్ వాటి యొక్క ప్రోడక్ట్ ఎందుకంటే డిగ్రీ సేమ్ కాబట్టి సింపుల్ మాడ్యులెస్ ఉందండి మాడ్యులెస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చేయాలి మనకి మాడులెస్ డెఫినేషన్ తెలుసు మోడెక్స్ ఇది ఈక్వల్ చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మోడెక్స్ ఇది ఈక్వల్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ జీరో మైనస్ ఎక్స్ ఈఫ్ ఎక్స్ లెస్ దెన్ జీరో రైట్ ఓకే ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే పాజిటివ్లో లార్జ్ వాల్యూ దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ పాజిటివ్ ఎక్స్ పాజిటివ్ అయినప్పుడు మోడ్ ఎక్స్ ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలి ఎక్స్ అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఎయిట్ సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎయిట్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ బై ఫైవ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఎందుకంటే ఎక్స్ పాజిటివ్ కాబట్టి ఎయిట్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ లెవెన్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఫోర్ ఎక్స్ 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 క్యాన్సిల్ ద ఆన్సర్ ఈస్ లెవెన్ బై ఫోర్ అంతేగాని ఎయిట్ బై ఫైవ్ అని రాయకూడదు ఓకే దీని సంగతి చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ఎక్స్ టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ ఉంది మైనస్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఇన్ఫినిటీ అంటే నెగిటివ్లో లార్జ్ వాల్యూ నెగిటివ్ అయినప్పుడు మోడ్ ఎక్స్ ఇది ఈక్వల్ టు మైనస్ ఎక్స్ని రిప్లేస్ చేయాలి దిస్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ ప్రాబ్లం టూ ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ సిక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ త్రీ ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ సెవెన్ ఎక్స్ సో ద ఆన్సర్ ఈజ్ మైనస్ త్రీ బై సెవెన్ ఓకే రైట్ అప్పుడప్పుడు అంటే మనం లైవ్ క్లాస్ అయితేనేమో ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది దాన్ని నేను రెక్టిఫై చేయొచ్చు కరెక్షన్ చేయొచ్చు ఆన్ ది స్పాట్ బట్ ఇక్కడ నేను రికార్డింగ్ నేను ఒక్కనే చేస్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు ఏదైనా చిన్న ప్లస్లు మైనస్లు చిన్న క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్ వెల్ పోయే అవకాశం ఉంటుంది అలాంటి ఐడెంటిఫై చేసి కింద కామెంట్ బాక్స్లో ఇన్ఫామ్ చేయండి నేను పిన్ మెసేజ్ పెడతాను దాదాపు మిస్టేక్స్ లేకుండానే చేయడానికి ప్రయత్నిస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఓకేనా సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఫార్ములా ఫర్ ఇన్ఫనైట్ లిమిట్స్ రిమెంబర్ అండ్ ప్రాక్టీస్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు దిస్ నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్మాట్ ఇంపార్టెంట్ మోడల్ ఫర్ ఐఐటిజేఈఈ ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ ఎంసెట్ ఓకే సో ఏంటంటే వన్ టు ది పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఫామ్ లిమిట్స్ వన్ పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉండేటివి చాలాసార్లు అడగడం జరిగింది ఐఐటీలో ఓకే ఐఐటి ఎగ్జామ్స్లో నెక్స్ట్ ఎంసెట్లో కూడా అడుగుతారు చూడండి ఏంటి ఆ మోడల్ అంటే ఇది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలాంటిదే కొంచెం మాడిఫికేషన్ చేసి ఈ మోడల్ అనమాట లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ఓఫెక్స్ ఇది ఈక్వల్ టు వన్ అండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జిఓఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దెన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ జిఓఫ్ ఎక్స్ అంటే ఎఫ్ఓఫ్ ఎక్స్ ఏమైంది మనకి వన్ అయింది ఇది వన్ జియోఫెక్స్కి లిమిట్ అప్లైస్ట్ ఏమవుతుంది ఇన్ఫినిటీ అంటే వన్ పవర్ ఇన్ఫినిటీ వన్ పవర్ ఇన్ఫినిటీ ఫార్మాట్లో ఉంటే ఏం చేయాలంటే ఈ జిఆఫ్ ఎక్స్ని వెనక్కి తీసుకురావాలి మనకి లాగర్ జమ్స్లో లాగ్ ఏ పవర్ ఏమి ఉంటే ఎమ్ ఇంటూ లాగ్ ఏ రాస్తాం కదా ఆ టైప్లో జిఆఫక్స్ని ముందుకు తీసుకొచ్చి ఇంటూ ఎఫ్ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ ఇది ఎక్స్పోనెన్షియల్లో రాయాలి ఈ టోటల్ లిమిట్ని ఎక్కడ రాయాలి ఎక్స్పోనెన్షియల్లో గుర్తుపెట్టుకోని ఫార్ములా ఆ లిమిట్ ఎక్సెన్స్ టు ఏ ఎఫ్ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్

డైరెక్ట్గా లిమిట్ ఎక్సిటె ఈ టు ది పవర్ ఆఫ్ లిమిట్ ఎక్సిటెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్ దీస్ టు ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుండే అది గుర్తుండకపోయినా పర్వాలేదు ఇది ఒక దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు ఓకే సో దీని నుంచి పుట్టిన పిల్ల ఫార్ములవి ఇది మెయిన్ ఫార్ములా అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంతకుముందు మీకు కూడా చెప్పాను సో మెయిన్ బాక్స్లో ఏవైతే వేస్తున్నానో అవి గుర్తుపెట్టుకోవాలి మిగితే ఆటోమేటిక్గా వచ్చేస్తూ అన్నమాట ఓకే అదే ఫార్మాట్లో ఉంటూ ఉంటాయి రైట్ సో ఇగో లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో ఇక్కడ ఇవి ఎక్స్ టెన్స్ టు జీరో లిమిట్లు ఉన్నవి ఇవేమో ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఉన్నవి అది అబ్జర్వ్ చేయండి ఓకే సో ఇది జీరో పెడితే ఏమవుతుంది వన్ వన్ బై జీరో ఇన్ఫినిటీ వన్ పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్ కాబట్టి ఏం చేయాలి ఈ ఫార్ములాని తీసుకొద్దాం మనం ఇక్కడ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం ఏమవుతుంది చెప్పండి ఈ టు ది పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో ఆఫ్ ఎక్స్ అంటే ఎవరు ఇక్కడ వన్ బై ఎక్స్ వన్ బై ఎక్స్ని ముందుకు రాస్ లేదా ఇంకా ఓకే ఇది అప్లై చేసుకుంటే బాగుంటుందేమో కదా సో సేమ్ ఆ ఫార్మాట్లో ఉంది వన్ ప్లస్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ బై జి ఆఫ్ ఎక్స్ 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 సో ఎక్స్ బై ఎక్స్ అయిపోతుంది క్యాన్సిల్ వన్ సో ఈ టు ది పవర్ ఆఫ్ వన్ డైరెక్ట్ ఆన్సర్ ఇవన్నీ ఇదే ఫార్మాట్లో ఉన్నాయి క్లియర్గా ఓకేనా సో ఏమవుతుంది ఇది ఇది కూడా ఆ ఫార్మాట్లో ఉంది కదా లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో ఈ ఈ టు ది పవర్ ఆఫ్ కదా ఎక్స్టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఏ ఎక్స్ ఏఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఎక్స్ ఏ ఎక్స్ బై ఎక్స్ 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 క్యాన్సిల్ ఈ టు ది పవర్ ఆఫ్ ఏ డైరెక్ట్ ఆన్సర్ ఓకే సో దీన్నే ఎక్కువ యూజ్ చేయొచ్చు దీన్ని ఈ ఫార్మాట్లో ఉన్నాయి ఇవన్నీ దాదాపు ఆల్మోస్ట్ ఓకే సో ఇది కూడా అంతే గుర్తుపెట్టుకోండి ఇది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఎక్స్ ముందు ఏ వస్తే ఈ టు ది పవర్ ఆఫ్ ఏ ఎక్స్ ముందు ఏ వచ్చింది వన్ బై ఎక్స్కి బి మల్టిపుల్ కాబట్టి ఈ పవర్ ఏ ఇంటూ బి ఎక్స్ని ఏతో డివైడ్ చేస్తున్నాను కాబట్టి డినామినేటర్లో మల్టిప్లై చేస్తేనేమో న్యూమరేటర్ వస్తుంది పవర్లో డివైడ్ చేస్తే డినామినేటర్లో వస్తుంది డివైడ్ చేశాను కాబట్టి డినామినేటర్లో వచ్చింది ఓకే సో ఇక్కడ డైరెక్ట్ ఈ ఇక్కడ ఏని మల్టీప్లై చేసినా కాబట్టి న్యూమరేట్ ఏ ఏని బిని రెండింటిని మల్టిప్లై చేసినా కాబట్టి ఏబి ఏని మల్టిప్లై చేసా బిని డివైడ్ చేసా కాబట్టి ఏ బై బి అది గుర్తుపెట్టుకోండి ఇందులో కూడా ఇది మెయిన్ ఫార్ములాస్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి లిమిట్స్తో సహా దెన్ ఈ మల్టీప్లికేషన్స్ డివిజన్స్ గుర్తుపెట్టుకోండి మల్టిప్లై చేస్తే న్యూమరేటర్లు వస్తుంది ఈ టు ఎక్స్పోనెన్షియల్లో న్యూమరేటర్ సారీ న్యూమరేటర్లు వస్తుంది నెక్స్ట్ డివైడ్ చేస్తే ఎక్స్పోనెన్షియల్లో డినామినేటర్లో వస్తుంది అది గుర్తుపెట్టుకోండి సో దిస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఓకే ఇక్కడ ఒక త్రీ ప్రాబ్లమ్స్ ఇచ్చాను కదా వాటిని సాల్వ్ చేద్దాం ఇప్పటికే టైం కొంచెం ఎక్కువైంది సో వీటిని సాల్వ్ చేసి ఇంకా కొంచెం ఇంపార్టెంట్ చాలా మోడల్స్ ఉన్నాయి వాటిని కొన్ని మోడల్స్ని మనం నెక్స్ట్ దానిలో కవర్ చేసి అవి మిగిలిపోయిన తర్వాత చూద్దాం సో ఇది చూద్దాం అది ఎగ్జాక్ట్లీ ఇదేంటి ఇన్ఫినైట్ లిమిట్ కిందగా చెప్పిన ప్రీవియస్ ప్రాబ్లంలో న్యూమినేటెడ్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ సేమ్ ఉంటే వన్ పవర్ ఇన్ఫినిటీ వన్ పవర్ ఇన్ఫినిటీ ఫార్మాట్ కాబట్టి దీనికి అప్లై చేస్తున్నాను ఓకే సో ఏమవుతుంది ఫస్ట్ది ఈ టు ది పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఆఫ్ ఎక్స్ దిస్ ఈజ్ ఆఫ్ ఎక్స్ రైట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి ఎక్స్ ప్లస్ ఫైవ్ బై ఎక్స్ మైనస్ టు మైనస్ వన్ అంటే ఇన్ని స్టెప్పులు వేయాల్సి ఉండదు మీరు కనుక క్యాలిక్యులేషన్లో ఫాస్ట్గా ఉంటే ఈజీగా చేయొచ్చు ఎక్స్ ప్లస్ ఫైవ్ మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ టూ ఇంటూ మైనస్ వన్ ప్లస్ టు ఎల్స్ ఏం చేశాను ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ నాకు ఫైనల్లీ ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సెవెన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ టూ సో ఇన్ఫినైట్ లిమిట్స్ న్యూమరేటర్ డిగ్రీ వన్ డినామినేటర్ డిగ్రీ వన్ వాటి యొక్క కోఎఫిషియన్స్ ఆన్సర్ అవుతుంది దట్ ఈజ్ ఈ పవర్ సెవెన్ బై వన్ దట్ ఈజ్ ఈ పవర్ సెవెన్ చూసారా ఇందులో వన్ పవర్ ఇన్ఫినిటీ మోడల్ ప్రీవియస్లో మనం నేర్చుకున్న ఇన్ఫినైట్ లిమిట్స్ రెండు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఓకే దీని సంగతి ఏంటి ఇది కూడా అంతే సెకండ్ ప్రాబ్లం కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎక్స్ కదా సెకండ్ ప్రాబ్లం సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఇది ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ డినామినేటర్లు ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ మైనస్ వన్ ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ మైనస్ వన్తో మొత్తం మల్టీప్లై సెల్స్ ఏం చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఇంటూ ఫైవ్ మైనస్ ఫైవ్ ఎల్సీఎం చేశాను అక్కడ ఏం చేయలేదు డైరెక్ట్ చేశాను నా e to the power of limit x tends to infinity x into 4x మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ సిక్స్ ఎక్స్ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ మైనస్ ఎయిట్ ఎక్స్తో మళ్ళీ ప్లేస్తే సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ మళ్ళీ ఇన్ఫినైట్ లిమిట్ డిగ్రీ సేమ్ ఉంది వాటి యొక్క కోఎఫిషియన్సే ఆన్సర్ ఈ పవర్ సిక్స్ బై వన్ అంటే ఈ పవర్ సిక్స్ తెలుసు కదా ఇన్ఫినైట్ లిమిట్లో న్యూమినేటర్ డిగ్రీ డినామినేట్ డిగ్రీ సేమ్ ఉంటే వాటి యొక్క కోఎఫిషియన్సీ యొక్క రేష్యూ దట్స్ వై ఈ పవర్ సిక్స్ బై వన్ రెండు సేమ్ కనబడుతున్నాయా ఇది ఈ అండి ఇది సిక్స్ ఈ పవర్ సిక్స్ వావ్ సూపర్ ఓకే నెక్స్ట్ ఫైనల్లీ దాంతో ఫినిష్ చేసుకుందాం ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం థర్డ్ ప్రాబ్లం ఈ పవర్ అంతే కదా ఫస్ట్ అది వన్ వన్ టు ది పవర్ ఆఫ్ ఇది వన్ కదా ఇన్ ఇన్ఫినైట్ లిమిట్ చేస్తే ఇది వన్ అవుతుంది వాట్ రేషియో పవర్ త్రీ ఇన్ టు ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ ఇన్ఫినిటీకి చిన్న ఫైవ్ ఇన్ఫినిటీ అంటే లార్జ్ వాల్యూ దానికి చిన్న ఫైవ్ యాడ్ చేస్తే ఏమైపోతే ఇన్ఫినిటీ అయిపోతుంది వన్ పవర్ ఇన్ఫినిటీ ఫార్మాట్ కాబట్టి ఇది అప్లై అండి ఈ టు ది పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఏ అంటే ఏంటి ఇన్ఫినిటీ జి ఆఫ్ ఎక్స్ అంటే ఇది త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ इंटू एफ आफ एक्स अं एक्स मैनस फाइव बै एक्स प्लस फोर मैनस वन पवर् लिमिट एक्स टेन टू इनफिनी थ्री एक्स प्लस फाइव एक्स प्लस फोर एलसीएम सी एम कदा एक्स फाइव म वन इंटू एक्स प्लस फोर मैनस एक्स मैनस् फोर एक्सएक्स कैनसवर्म एक्स टे इनफिन मैनस्व मोर मैनस नैन इंटू थ्री ఎక్స్ ప్లస్ ఫైవ్ బై ఎక్స్ ప్లస్ ఫోర్ ఓకేనా సో ఈ టు ది పవర్ ఆఫ్ ఇన్ఫనైట్ లిమిట్లో ఎక్స్ పవర్ వన్ న్యూమినేటెడ్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ సేమ్ ఉన్నాయి కోఎఫిషియంట్ అంటే త్రీ రాయకూడదు త్రీకి ఇంకా ఎక్స్ట్రా మైనస్ నైన్ ఉంది త్రీ ఇంటు మైనస్ నైన్ మైనస్ ట్వంటీ సెవెన్ ఇక్కడ కోఎఫిషియంట్ వన్ సో ఈ పవర్ మైనస్ ట్వంటీ సెవెన్ ఈజ్ ద ఆన్సర్

డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అట్లాంటివన్నీ లిమిట్స్ పైన ఉన్నాయి ఒక వీడియోలో కవర్ చేసి ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే రిపీట్ అవుతున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని వన్ ఆర్ టూ వీడియోస్లో వేస్తే మనకి లిమిట్స్ అయిపోతుంది కంటిన్యూటీ మళ్ళీ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ కదా లిమిట్స్ అయిపోతుంది కంటిన్యూటీ ఒక టూ ఆర్ త్రీ వీడియోస్ అయిపోతే అవ్వచ్చు సో ఆల్మోస్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీనే టెన్ వరకే అవుతాయేమని అనుకుంటున్నాను బట్ మీరు ఓపిక్గా వినండి నేర్చుకోండి ఓకే రైట్ సో ఈ వీడియోస్ అన్నిటిని మీరు ఏవైతే వింటున్నారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు బెల్ బటన్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ పనులన్నీ చేయండి ఓకే థ్యాంక్ యూ ప్రాక్టీస్ చేయడం మర్చిపోకండి